सिटी न्यूज की स्वागतम। ఈరోజు భాద్రపద బహుళ అమావాస్య పితృ అమావాస్య అంటారు. రేపటి నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభం. రేపటి నుంచి 9 రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి. దానికి ఈరోజు పూర్వాంగ విధి జరుపుతారు. అట్లాగే తెలంగాణలో ఆచారాలన్నీ సంప్రదాయాలన్నీ శృంగేరి శారదాపీఠాన్ని అనుసరించి ఉంటాయి. ఇవాళ వారు అక్కడ హరిద్ర దర్శనం చేస్తారు, జగత్ ప్రసూతిగా అలంకారం చేస్తారు. అట్లాగే మన భద్రకాళి గుళ్ళో వరంగల్లో కూడా ఆ హరిద్ర దర్శనం ఇదంతా జరుగుతుంది. స్త్రీలు బతుకమ్మను పేరుస్తారు ఇవాళ. అట్లాగే ఎందుకంటే మహాష్టమికి ఈరోజు నుంచి 9 రోజులు. తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిపిస్తా. ఈ 9 రోజులు రోజుకొక తీరుగ బతుకమ్మను అలంకరించి బతుకమ్మను ఆరాధిస్తారు. శృంగేరిలో ఈ రోజే మొదలవుతుంది జగత్ ప్రసూతిగా అలంకారం. తెలంగాణలో బతుకమ్మ స్త్రీలు వాళ్ళే మొదలు పెడుతుంటారు. పురుషులు వీళ్ళంతా శాస్త్ర పండితులంతా పూర్వాంగ విధి అంకురార్పణ. రేపటి నుంచి 9 రోజుల పాటు జరగబడే జరపబడే నవరాత్రులకు ఈరోజు అంకురార్పణ చేస్తారు. హరిద్రా దర్శనం అంటే పసుపు ముద్దతో జగత్ ప్రసూతిగా అంటే ఆమె ఈ జగత్తును ప్రసవించింది, జగత్తు ఆమె నుంచి ఉద్భవించింది. కాబట్టి ప్రసవానంతరం అవి పసుపుతోటి అమ్మవారిని స్నానం చేస్తాం కదా, అట్లాగే ఆ స్త్రీలను పసుపుతోటి స్నానం చేస్తారు కదా, అట్లాగే ఇవాళ పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి ఆ దర్శనాన్ని అందరికీ భక్తులందరికీ తెలియజేస్తారు. పసుపును అందరికీ ప్రసాదం చేస్తారు.